హలో ఆల్, అందరు ఎలా ఉన్నారు? మేమైతే చాలా చాలా బాగున్నాం. ఈ వీడియో వచ్చేసి తీషియా బర్త్డే వీడియో, September 14th వెడ్నెస్డే. సో ఇలా మార్నింగ్ ఇంకా తీషియాని లేపి విష్ చేసి స్కూల్కి పంపడానికి ట్రై చేస్తున్నాం, బట్ తను లేగట్లేదు. ఎందుకంటే ఆ ముందు రోజే మా నాన్న వచ్చారనమాట. తీషియా ఇంకా మా డాడీ వస్తే డాడీతోనే పడుకోవాలి, డాడీనే తినిపించాలి, అలా చేస్తుంది. సో నేను ముందే చెప్పా భువన్కి, మనం లేపి విష్ చేసినా కూడా అది తాతయ్య తాతయ్య అని అడుగుతుంది అని అలానే చేసిందనమాట. ఇంకా సరే అని విష్ చేసి వెళ్ళాము. ఇంకా లేచి రమ్మంటే కూడా తాతయ్యది ఎత్తుకోవాలి అని చెప్పింది. ఇక్కడ చూసారా, నేను పిలిచి పిలిచి అలసిపోయా, రాలేదు. మా డాడీ పిలిచేసరికి సంకన ఎక్కిందనమాట. సో ఇంకా విష్ చేస్తున్నా తనకి ఫుల్ నిద్ర మూడ్లో ఉండడం వల్ల థ్యాంక్ యూ చెప్పలేకపోయింది. సో ఇంకా ఫస్ట్ బర్త్డే కదా స్కూల్ జాయిన్ అయ్యాక, దానికోసమే నేను స్కూల్ని మిస్ కాకూడదు అనేసి ఇంకా ఆయిల్ మసాజ్ అంతా చేసి హెడ్ బాత్ చేసి బ్రేక్ఫాస్ట్ అంతా తినిపించి స్కూల్కి పంపించాలి అని ఫిక్స్ అయ్యాను. సో మార్నింగ్ 9:30కి పంపిస్తే ఆఫ్టర్నూన్ 1:00 అంతా వచ్చేస్తుంది అనమాట. ఇది టీచర్ స్కూల్ టైమింగ్స్. సో ఇంకా స్కూల్కి పంపించి చాక్లెట్స్ అన్నీ పంపి అని అడిగింది. సో చాక్లెట్స్ అన్నీ ఇచ్చి పంపడానికి మొత్తం రెడీ చేసి, చూడండి, ఫ్రెష్గా రెడీ చేసేసి ఫ్రాక్ వేసి ఫుడ్ అంతా కూడా పెట్టేశాను. ఇంకా భువన్ మా అన్నయ్య వాళ్ళు వస్తున్నారు హైదరాబాద్ నుంచి, వాళ్ళని పిక్ చేసుకోవడానికి వెళ్ళాడనమాట. సో ఈలోపు ఇంకా తీసుకుని నేను డ్రాప్ చేసేసి వచ్చి ఇంకా బ్రేక్ఫాస్ట్ అంతా కూడా ప్రిపేర్ అయిపోయింది. ఇంకా డెకరేషన్ అవంతా కూడా ప్లాన్ చేసుకోవాలి కాబట్టి తీషాక్ ముందుగా ఇట్లా చాక్లెట్స్ అన్నీ కొన్ని కౌంట్ చేసి పంపించేశాను, ఎన్ని కావాలి ఏంటి అనేసి స్కూల్కి. సో ఆ తర్వాత ఇంకా తీషాన్ డ్రాప్ చేసి వచ్చేసాక మా అన్నయ్య వాళ్ళు వచ్చాక ఇంకా వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ అది ఇది అయిపోతుంది. ఇంకా ఆఫ్టర్నూన్ నుంచి డెకరేషన్ పర్ఫెక్ట్గా చేసుకోవాలని అనేది నా ప్లాన్. ఇంకా నైట్కి అందరూ వస్తారు కాబట్టి బర్త్డే పార్టీకి ఇంకా డిన్నర్ మొత్తం బయట చెప్పేసాము ఒక చెఫ్ దగ్గర. సో ఒక 2-3 వెరైటీస్ చేసిచ్చేయమనేసి. సో కుక్ చేసే ప్లాన్ లేదు కాబట్టి కాన్సన్ట్రేషన్ మొత్తం డెకరేషన్ మీదే అనమాట. సో ఇలా మా లంచ్ బ్రేక్ఫాస్ట్ అంతా కూడా అయిపోయింది. మధ్యలో వీడియో క్లిప్స్ ఏమీ తీయలేదు ఇంకా డెకరేషన్ స్టార్ట్ చేయడానికి. ఇలా అయితే ఫస్ట్ వీళ్ళు స్టాండ్ అయితే సెట్ చేస్తున్నారు. సో నేను కంప్లీట్ ఈసారి ఇంట్లోనే ఫుల్ డెకరేషన్ చేసి యూనికార్న్ థీమ్ మంచిగా పేస్టల్ కలర్స్తో చేయాలి అని ఫిక్స్ అయిపోయాను. సో ఇలా బ్లో చేసుకుంటున్నాం. డాడీ ఉన్నారు, మా వదిన ఇంకా అందరూ ఉన్నారు కాబట్టి హెల్ప్ఫుల్గా ఉంటారు అనేసి స్టార్ట్ అయితే చేసేసాం. ఈసారి బలూన్స్ అయితే ఎక్కువ పని ఉన్నిందనమాట, బలూన్స్ బ్లో చేయడం ఎక్కువ. దానికోసమే నేను ఈ బలూన్ బ్లో మిషన్ అమెజాన్లో తీసేసుకున్నాను. పంప్ చేయాలి అంటే చాలా కష్టం కాబట్టి ఇదైతే ఈజీగా అయిపోతుంది. అండ్ ఎవ్రీ ఇయర్ చేస్తూ ఉంటాం కాబట్టి ఇది యూస్ఫుల్లే కాబట్టి ఆర్డర్ చేసేసుకున్నాను. సో ఇలా ఇంకా బలూన్స్ అంతా కూడా బ్లో చేసుకొని రెడీ అయితే చేసేసుకున్నాను. ఇంకా బలూన్స్ యాక్చువల్లీ సరిపోలేదు, మళ్ళీ భువన్కి చెప్పి ఇంకా చాలా తెప్పించానమాట. అన్నీ బ్లో చేసుకొని ఇంకా డెకరేషన్ అయితే స్టార్ట్ చేసేయాలి. ఈవినింగ్ టైంకి హరీవరి అవ్వకూడదు, ప్లాన్గా నీట్గా చేసుకోవాలి కాబట్టి ముందుగానే స్టార్ట్ చేసేసాము. సో మీరందరూ మిస్ కాకుండా లాస్ట్ వరకు చూడండి డెకరేషన్ ఎలా వచ్చింది, ఈ బర్త్డే ఎలా సెలబ్రేట్ చేశాను అని. డెకరేషన్ అయితే నేను ప్రతిసారి పర్ఫెక్ట్గా చేయాలనే చూస్తాను, ఎందుకంటే ఇంట్లో నాకు అంత ఇంట్రెస్ట్ అనమాట మొత్తం చేసుకునేది. బయట డెకరేషన్ వాళ్ళకి ఇవ్వడం నాకు నచ్చదు కాబట్టి ప్రతి ఇయర్ డిఫరెంట్ డిఫరెంట్ థీమ్స్తో ఇలా అయితే చేసుకుంటున్నాను. నేను యూట్యూబ్ స్టార్ట్ చేసింది లాస్ట్ ఇయరే కాబట్టి నేను లాస్ట్ ఇయర్ నుంచి బర్త్డే సెలబ్రేషన్స్ అవి పెడుతున్నా. దానికి ముందు ఇయర్ 2 ఇయర్స్ కూడా నేను మిన్నీ మౌస్ థీమ్, దానికి ముందు నార్మల్ ఫస్ట్ బర్త్డే అంతా కూడా చేశాను, ఆ వీడియోస్ అంతా పెట్టలేదు. సో ఈ బలూన్స్ అంతా బ్లో అయిపోయేసి ఇంక ఒక్కొక్కటి నాట్ వేసుకొని రెడీ అయితే చేసేసుకుంటున్నాం. ఆర్చ్ లాగా రావాలి కాబట్టి మొత్తం అయితే రెడీ చేసుకుంటున్నా. అండ్ నేను ఆల్మోస్ట్ థీమ్కి యూజ్ అయ్యే ప్రతి ఒక్కటి అమెజాన్లోనే ఆర్డర్ చేసుకున్నాను, యూనికార్న్ థీమ్కి సెట్ అయ్యేది మొత్తం. అండ్ ఈ యూనికార్న్ బ్యాక్ కర్టెన్స్ వచ్చేసి బయట తీసుకున్నా. అండ్ పిల్లల కోసం అనేసి కొంతమంది పిల్లలు వస్తారు కాబట్టి వాళ్ళ కోసం యూనికార్న్ పెన్స్ రిటర్న్ గిఫ్ట్గా, ఎందుకంటే యూనికార్న్ థీమ్ కాబట్టి అవి నచ్చాయి. ఇంకా ఇద్దాము, యూనికార్న్ పెన్స్ వాళ్ళకి యూజ్ అవుతుంది కదా, డిఫరెంట్గా ఉంటుందని రిటర్న్ గిఫ్ట్స్ అవి తీసుకున్నా. అండ్ టిష్యూ పేపర్స్
पेपर प्लेट्स यूज एंड थ्रो ग्लासेस इवन्नी यूनिकॉर्न थीम तीसुकुन्नानु। सो एंड वर्क चूसर आ सेटअप मोत्तम मीकु अर्थमवुतुंदी कंप्लीट यूनिकॉर्न गा उंडाली चेंज कूडा अवकूडदु काबट्टी टीशर्ट फ्रॉक नुंची डेकोरेशन नुंची अंड मा ड्रेसेस कूडा आ पेस्टल कलर्स तो सेट अयिपोयायन्नमाट। सो इला आर्च लागा चेसुकुंटू उन्नामु వీళ్ళంతా హెల్ప్ ఉన్నారు కాబట్టి ఆల్మోస్ట్ ఈజీగానే అవుతుంది అనుకున్నాను కానీ అమ్మో ఈవినింగ్ 6 అయిపోయింది ఇంకా లాస్ట్లో హరిహరిగా చేసేసుకొని మేము ఫ్రెష్ అయిపోయి రెడీ అయ్యేసరికి ఆల్మోస్ట్ 7 అయిపోయింది అన్నమాట। ఇంకా నెక్స్ట్ కేక్ కట్టింగ్ అండ్ ఫోటోస్ ఇవన్నీ కూడా ఉంటుంది। నేను దీనికంత వాయిస్ ఓవర్ ఇవ్వడానికి కూడా ఏమీ లేదు। సో మీరందరూ కూడా లాస్ట్ వరకు చూసేయండి ఎలా జరిగింది ఏంటి అని అర్థం।
సో ఇలా ఫోటోస్ కేక్ కటింగ్ అంతా కూడా అయిపోయింది. ఇంక ఇక్కడికి వస్తే డిన్నర్ అన్నమాట. మటన్ ఫ్రై, చికెన్ నాటి బిర్యానీ, ఘీ రైస్, కబాబ్, రసం, వైట్ రైస్ అన్నీ కూడా. సో చాలు ఈ ఫోర్ ఐటమ్స్ చాలు, బాగుంటుంది వేస్ట్ కాకుండా అనేసి ఇలా చేయించాము. సో మీ అందరికీ కూడా మా తీషా ఫోర్త్ బర్త్డే సెలబ్రేషన్స్ నచ్చిందని అనుకుంటున్నా. నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కమెంట్ చేయండి. అలానే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్.